ఢిల్లీలో జాతీయ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్ర కేసీఆర్ సేవాతల ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు బొద్దుల లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చుతూ ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించారన్నారు. కేసీఆర్ ఆలోచనల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో అభివృద్ధి చేసినట్లుగానే దేశాన్ని ముందంజలో ఉంచే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12:30 బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి ఈ నెల 7న పార్టీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే దసరా రోజున పార్టీని ప్రకటించి ఈ డిసెంబర్ 7వ తారీఖున పార్టీని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీలో మన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రాజశ్యామల యాగం చేసి శాస్త్రోక్తంగా పూజలన్నీ నిర్వహించి ఈరోజు ప్రారంభించడం జరిగింది.